శ్రీకాకుళం జిల్లా రాజన్ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఆగస్టు 2-3 తేదీల్లో జరుగు ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని రాజంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామూర్తి నాయుడు పిలుపునిచ్చారు. రైతాంగానికి నష్టం కలిగించే 3-4 చట్టాలను తీసుకొచ్చాడు. దీని వలన దేశంలో రైతాంగం పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతాంగానికి గిట్టుబాటు ధర భవిష్యత్తులో ఉండదు. అదేవిధంగా రైతాంగానికి ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా పూర్తిగా తొలగించే విధంగా ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కార్మిక హక్కుల్ని పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈవేళ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ దేశంలో ఉన్నటువంటి బడా బూర్జువా పెట్టుబడిదారులకి అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఆ దిశగా పార్లమెంట్ లో అప్రజాస్వామికంగా ఎంపీలు ఎవరూ లేకుండా బిల్లును ఆమోదం చేసుకోవడం సిగ్గు చేటు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని పోరాటాలకు సిద్ధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రజానీకం ఈవేళ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా కాలంలో పూర్తిగా ఉపాధి కోల్పోయి పనులు లేక అనేకమైన ఇబ్బందులు కుదురుతున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.